ఈరోజు మేము ఒక పక్కన సేవా రంగానికి సంబంధించి, ఉత్పత్తి రంగానికి సంబంధించిన అనేక మంది కంపెనీలకు సంబంధించిన యాజమాన్యంతో చర్చలు జరపటం, కొన్ని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. ఈరోజు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన, ఇంకా పెద్ద ఎత్తున ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడికి తీసుకురావాలని, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల తయారీలో దిగ్గజ సంస్థలైన మూడు పరిశ్రమల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ మీటింగ్స్ని ఏర్పాటు చేసుకొని, దాదాపు 50 చెలుకు సమావేశాల్లో మేము పాల్గొనటం జరిగింది. పొద్దున్న 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు కూడా ఈ మీటింగ్స్లో పాల్గొనటం, రాష్ట్రానికి సంబంధించిన లక్ష్యాలు వారికి తెలియచేయటం, వారి అవసరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయటం, మేము ఒక ప్రయత్నం చేయటం జరిగింది. దానిలో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అయిన, ఇదే హైదరాబాదులో చదువుకున్న ప్రపంచ బ్యాంకు సంబంధించిన అధ్యక్షులు శ్రీ అజయ్ బంగా గారితోని, అదేవిధంగా అడోబీకి సంబంధించిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓ గారైన శంతను నారాయణ గారిని కలుసుకోవటం జరిగింది. వారితో ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సిటీ, మొన్ననే ఏర్పరచుకున్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశాలు, దాంతోపాటు మూసీ రివర్ ఫ్రంట్ పునర్జీవనం గురించి కూడా వారితో చర్చించడం జరిగింది. అదేవిధంగా బే ఏరియాకు సంబంధించి శాన్ఫ్రాన్సిస్కో నగర్లో ఉన్న యాపిల్ సంస్థకు సంబంధించిన ప్రధానమైన ఓ మీటింగ్ వారి ప్రధాన కార్యాలయంలో, అక్కడే గూగుల్ క్లౌడ్ కార్యాలయాన్ని కూడా మేము సందర్శించాం. అక్కడే ఉన్న స్టాన్ఫోర్డ్, ఒక ప్రముఖమైన ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్, ఆ క్యాంపస్ను కూడా అక్కడ ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన పెద్దలు వారు ఇచ్చిన పిలుపు మేరకు వారు మేము అక్కడికి పోవటం జరిగింది. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన బయోడిజైన్ సెంటర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము వారిని కోరటం జరిగింది. మరి పర్యటనకు సంబంధించి మేమేమి లక్ష్యంతో పోయామో పెద్ద ఎత్తున ఒక స్ఫూర్తిదాయకంగా ఫలితాలు ఇచ్చే క్రమంలో దాదాపు 19 పెట్టుబడి ఒప్పందాలు, ఎంఓయులు మేము చేసుకున్నాం. పూర్తి స్థాయిలో వీటి వల్ల 31,500 కోట్ల పెట్టుబడి, 30,750 కొత్త ఉద్యోగాలు వచ్చే క్రమంలో ఈ ఒప్పందాలను, ఈ పెట్టుబడి ఒప్పందాలను, ఎంఓయులను చేసుకోవటం జరిగింది. అదేవిధంగా దక్షిణ కొరియాలో మనందరికీ కూడా తెలుసు, ఈరోజు ఎల్జీ, హ్యుండై, శాంసంగ్ టెక్స్టైల్కు సంబంధించి, వస్త్రాలకు సంబంధించిన యంగ్ వన్, అదేవిధంగా ఎల్ఎస్ గ్రూప్, పాస్కో సెమీకండక్టర్స్కి సంబంధించి, అదేవిధంగా సియోల్ సెమీకండక్టర్స్ వంటి
ప్రధాన కొరియో కంపెనీస్కు సంబంధించిన ప్రతినిధులతోని ముఖ్యమంత్రి గారు మేము కలవటం జరిగింది. కొన్ని ఒప్పందాలు, సాంకేతిక సహకారానికి సంబంధించిన హామీలు కూడా మేము ఈరోజు వారి ద్వారా పొందటం జరిగింది. సౌత్ కొరియాలో 12 సమావేశాలకు సంబంధించి దాదాపు డజన్ సమావేశాల్లో పాల్గొనటం జరిగింది. సౌత్ కొరియాలో కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్తో కొఫోటి, అదేవిధంగా కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీస్ అసోసియేషన్కు సంబంధించి, కొబిటా అనే ఆర్గనైజేషన్ వారికి సంబంధించి 2 ఇండస్ట్రియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము పాల్గొనటం జరిగింది. మరి మూసీ రివర్ పునర్జీవనం కోసం మెరుగైన పద్ధతులు, అక్కడున్న రివర్కు సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్స్ని అవలంబించాలని, ఆ రాష్ట్రం ఆ దేశాన్ని సంబంధించిన భాగస్వామ్య సహకారాన్ని కోరేందుకు హ్యాండ్ రివర్ ప్రాజెక్ట్ అధికారులతో ముఖ్యమంత్రి గారు సమావేశం కావటం జరిగింది. మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, మీ అందరికీ తెలియంది కాదు, ప్రపంచ స్థాయిలో కూడా అమెరికా మనకు, భారతదేశానికి కానీ మనకు కానీ ఒక ముఖ్యమైన వాణిజ్య పెట్టుబడి భాగస్వామి. 10 సంవత్సరాల నుంచి మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోవటం చాలామంది కూడా స్వాగతించడం, ఎందుకంటే అనేక సందర్భాల్లో మేము మీటింగ్ పోయినప్పుడు గత 10 సంవత్సరాల కాలహేమలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వచ్చి పెట్టుబడుల విషయంలో కానీ, పరస్పర ఒప్పందాల విషయంలో కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు రావటం చూశాం తప్ప, మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మొట్టమొదటి రావటం, వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం పలకటం జరిగింది. ఇది వారందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు, అక్కడ స్థిరపడ్డ మన ప్రజలు ఒక ముఖ్యమంత్రి స్థాయి తో ఉన్న ఒక రాజకీయ ప్రతినిధి వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలని కోరడం మొదటిసారి కనుక మేము పెద్ద ఎత్తున ముందుకొస్తామనే ఆసక్తి చూపెట్టడం కూడా జరిగింది.